5 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. పులివెందుల కోర్టు, పోలీస్ స్టేషను, కడప ఎస్పీ ఆఫీసు, డీజీపీ ఆఫీసు, సిబిఐ ఆఫీసు, అందరు పోలీసుల చోట జరిగి పులివెందుల కోర్టు కానీ, కడప కోర్టు కానీ, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు, తెలంగాణ కోర్టులు, అన్ని కోర్టులు తిరిగి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. అమ్మా, అన్న, న్యాయం చేయండి అమ్మా. వివేకానందరెడ్డి గారు మన మనిషి, మనందరికీ కష్టసుఖాల్లో తోడుపడిన మనిషి, మన మనిషి, మన ఇంటి మనిషి. మన ఇంట్లో ఇట్లా జరిగితే న్యాయం సహించాలనా? నేను సహించాలనా అమ్మా? మీ ఇంట్లో ఇట్లా జరిగితే మీరు ఊరుకుంటారా అన్న? మీరు ఊరుకుంటారా? ఆలోచించండి. ఇంత అన్యాయం జరిగింది. ఇప్పుడు మనకు ఒక పక్కన నిందితుడు ఉన్నాడు. సిబిఐ చెప్పింది వివేకానందరెడ్డి చంపింది వీళ్ళు అని. ఒక పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు నిందితుడు. ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఉంది. మీరు నిందితుడు వైప, న్యాయం వైప, నిందితుడు వైప, న్యాయం వైప మీరే అడగండి. ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి ఓటు కోసం వచ్చాడితే మీరు అడగండి. ఏంటమ్మా సునీతమ్మ ఇట్లా చెప్తుంది, మీరు నిందితుడు కదా, రేపు మాపు జైలుకి వెళ్తారు కదా, జైలుకి పోతే మీరు అందుబాటులో కూడా ఉండరంట కదా, మీకు ఎట్లా ఓటు వేయాలని మీరే అడిగి చూడండి. ఏం చెప్తారో మీరు ఆలోచించుకోండి, మీలలో మీరే విచారించుకోండి. వివేకానందరెడ్డి గారు మనకి ఏమేమి చేసినారో, రాజశేఖర రెడ్డి గారు మనకి ఏమేమి చేసినారో మీరే చర్చించుకోండి, ఆలోచించుకోండి. ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. మీరు వివేకానందరెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం చేపిస్తారా లేదా నిందితుడు వైపుంటారా? న్యాయం జరిపించాలంటే హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. వివేకానందరెడ్డికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం జరిపించండి. షర్మిలమ్మను ఆశీర్వదించండి, దీవించండి. షర్మిలమ్మను దీవించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానందరెడ్డి గారికి ఆత్మశాంతిని కలిగించండి అమ్మా. అన్న, వివేకానందరెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఆత్మశాంతిని కల్పించండి. షర్మిలమ్మను దీవించి హస్తం గుర్తుకు ఓటేయండి అన్నా.